రేపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు ఆవిర్భవించిన తర్వాత తొలి సభ కావడంతో ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది గులాబీ దళం. ఇక ఈ సభ ద్వారా బీఆర్ఎస్ అధినేత సమర శంఖం పోరించనున్నారు. ఇక ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు ముందు సీఎం కేసీఆర్ సహా పలువురు దేశ నేతలు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. కేసీఆర్ తో పాటు కేరళ సీఎం పినరై విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కలిసి పూజలు చేయనున్నారు. ఈ మేరకు ముగ్గురు నేతలు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి 2 హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనానికి బయలుదేరనున్నారు. రేపు రెండో విడత కంటి వెలుగు శ్రీకారం అనంతరం మధ్యాహ్నం 12:30 కేసీఆర్ తన ఇద్దరు అతిథులతో కలిసి ఖమ్మం బయలుదేరి మధ్యాహ్నం 3:30 ప్రారంభమయ్యే బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పినరాయ్ విజయన్, కేజ్రీవాల్ రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు విజయన్, కేజ్రీవాల్ ఇద్దరు విజయవాడకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుండి వారు తమ రాష్ట్రాలకు తిరిగి బయలుదేరనున్నారు. రేపు జరగబోయే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఏర్పాట్లలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ విధి విధానాలను ఈ సభ నుంచే కేసీఆర్ ప్రకటించనున్నారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్ సీఎంల ప్రోటోకాల్ను మంత్రి మహమూద్ అలీ చూస్తారని, కేరళ సీఎంను రిసీవ్ చేసుకునే బాధ్యత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రిసీవింగ్ సెండ్ ఆఫ్ బాధ్యతలు అప్పగించామని హరీష్ రావు తెలిపారు. ఇక సిపిఐ జాతీయ నాయకులు డి రాజాను ఆహ్వానించే బాధ్యతలు పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ చూస్తారన్నారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరా రవి లైవ్లో అందిస్తారు. రవి, రవి రవి చెప్పండి, అక్కడ ఖమ్మంలో సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి?